ఈసారి మంత్రి అయ్యాను, ఒకసారి ఎంపీ అయ్యాను. ఇటువంటి దౌర్భాగ్యం ముఖ్యమంత్రి ఎప్పుడో చూశాను నేను. మీరు కానీ ప్యాలెస్ వదిలి వస్తాడండి. ఇవాళ రాష్ట్రంలో 800 మంది మహిళపైన అత్యాచారం జరిగితే ఏంటని మాట్లాడరు? ఎవరైనా పట్టించుకున్నారు? నువ్వు కొత్తగా హోంమంత్రి వచ్చింది, పాత హోంమంత్రి వెళ్ళిపోయింది కదా, కొత్త హోంమంత్రి వచ్చింది, ఆవిడేమంటుంది పోలీసులు తక్కువ ఉన్నారంటారు. తక్కువ కాదు, ఉన్న పోలీసులు అంతా ఆ గుడిసెట్టు బంగ్లా కాపలాగాడి సరిపోతుంది కదా. ఆ ప్యాలెస్ కాపలాగాడానికి 5-6 మంది పోలీసులు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా రావాలంటే 4-5 మంది పోలీసులు. ఈ మధ్యన ఊళ్ళో ఎక్కడికి వచ్చిన కార్లు కూడా పట్టుకుపోతున్నారట. అంటాడు స్టేట్మెంట్, నోరు జారాడో తెలియదు ఏమంటాడో తెలియదు. అది పేపర్ ఎక్కడ లీక్ అయింది అన్నాడు. మరి పేపర్ లీక్ అయిపోతే మ్యాచ్లు తెలిసి సస్పెండ్ చేశారండి టీచర్స్. టీచర్స్ సస్పెండ్ చేశారు కదా, కేసు పెట్టారు కదా. అంటే ఇటువంటి తలమాసిన వాళ్ళందరూ మంత్రులు అయిపోయారండి, పనికిమాల వాళ్ళందరూ మంత్రులు అయిపోయి సబ్జెక్ట్ మీద అవగాహన లేని పెట్టారండి. కొన్ని ముఖ్యమంత్రి అయినా సరే 54 మందో 55 మంది సలహాదారులు అండి. ఎందుకని సలహాదారులు అతనికి అంత అవసరమా అండి? ఎవడ మాట వింటాడు? పూర్వం సామెత ఉంది, అతను తోచదట ఎవడని చెప్తే వింటాడా? అటువంటి మూర్ఖుడు ఇతను. చిత్తకారుతులు పుడతారు చూసా ఆ జాతి చిత్తకారుతు అంటే అర్థం తెలుసు మీకు, తెలుసండి. ఇంతే పర్లేదు, వివరంగా చెప్పాలి.